వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. కేరళ పర్యటనను వాయిదా వేసుకున్న నరేంద్ర మోదీ. శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత. యూటిలిటీ సర్టిఫికెట్లపై కేంద్రానికి లేఖను రాయనున్న ఏపీ. వ్యవసాయానికి పురుగుల మందును ఎక్కువగా వాడొద్దు అంటున్న ఎన్ఐపిహెచ్ఎం డైరెక్టర్ జయలక్ష్మి. మహిళను దుర్భాషలాడిన చంద్రబాబు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకోండి అంటున్న ఏపీ ప్రభుత్వం. సిడ్నీ టెస్ట్లో భారత్ పట్టు. ఇప్పటి వరకు 17,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన టీఎస్పీఎస్సీ. ఇకపై చెత్త నుంచి ఇటుకను తయారు చేయనున్న విఎంసీ. తప్పులు చేస్తున్న గవర్నమెంట్ కాలేజీలు, బలవుతున్న విద్యార్థులు. ప్రభుత్వం అనుమతి లేదే వివరాలు తెలుపమంటున్న ఎన్ఐఏ బృందం. ఒరియనటి సిమ్రాన్ సింగ్ కన్నుమూత, మర్డర్ అనే డౌట్. కోల్కతాలో విమానంలో యువకుడు మృతి. నేడు జగన్ ను కలవనున్న సినీ నటుడు ఆలీ. రాజాంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ఏనందిన సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చిన భవానీరెడ్డి. బాసరలో ప్రారంభమైన తెలంగాణ కళా ప్రదర్శన కార్యక్రమం. రైల్వే శాఖలో కొత్తగా 13,000 ఉద్యోగాలు. నేడు స్కోచ్ పురస్కారం అందుకున్న సిద్దిపేట బల్దియా. నేడు జన్మభూమి కార్యక్రమంలో వ్యవసాయంపై చర్చ. మ్యాగీలో ప్రాణాంతకమైన సీసం ఉన్నట్లు అంగీకరించిన ఆ సంస్థ. రేపు సిద్దిపేటలో జరగనున్న శ్రీనివాస కళ్యాణానికి విచ్చేయనున్న చిన్నజీయర స్వామి. నర్సాపూర్ చాముండేశ్వరి ఆలయంలో చోరీ. సార్వత్రిక ఎన్నికలపై రెండో రోజు టీపీసీసీ నేతల సమీక్ష. భద్రాచలంలో 8 నుంచి రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు. థాయిలాండ్ ను తాకిన పబుక్ తుఫాన్. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు. ప్రో కబడ్డీ ఫైనల్ కి చేరుకున్న గుజరాత్, బెంగళూరు. రిజర్వేషన్ల తగ్గింపుకు నిరసనగా బీసీ సంఘాల ఆందోళన. చలి తగ్గినా కూడా ఇంకా ఇబ్బంది పడుతున్న ఈదరగాలు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తీరాన జలంతర్గామి. మరోసారి షిరిడికి ప్రయాణం కానున్న కేసీఆర్. దుబాయ్ కి వెళ్లడున్న కేసీఆర్. శశికళను కలిసిన విజయశాంతి. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్స్. జగన్ పై హత్య కేసును ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారు అంటున్న చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చిత్తలూరి నరసింహారావు మృతి. రేపటి నుంచి నీట్లో జాతీయ యువజనోత్సవాలు. ఐబీపీఎస్ క్లర్క్ ఫలితాలు విడుదల. మిషన్ కాకతీయకు ప్రతిష్టాత్మక అవార్డు. రాఫెల్ ఒప్పందంలో మోదీనే నిందితుడు అంటున్న రాహుల్. కోలుకుంటున్న రూపాయి విలువ. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మహేష్ బాబు కుమార్తె సితార వీడియో. ప్రాణాలకు తెగించిన రైల్వే గార్డును గుర్తించిన రైల్వే శాఖ. సెన్సార్ పూర్తి చేసుకున్న పెట. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న రజనీకాంత్, మురుగదాస్ చిత్ర. చాలా రోజుల తర్వాత కలిసి పనిచేయనున్న మణిశర్మ, పూరి జగన్నాథ్. ఎలాంటి సెన్సర్ కట్స్ లేకుండా ఎన్టీఆర్. జయలలిత బయోపిక్ లో శశికళగా సాయి పల్లవి. సెన్సర్ పూర్తి చేసుకున్న F2. సంక్రాంతికి సందడి చేయనున్న బడా మూవీస్. ఇది వాళ్ళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.